ప్రపంచంలో అత్యంత వివాదాస్పద దేశమేదంటే టక్కున ఉత్తర కొరియా అని చెప్తుంటారు. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ననిహాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది ఈ దేశం. అంతేకాదు చాలా దేశాలతో విభేదాలు పెట్టుకుంటూ కవ్వింపు చర్యలకు దిగుతుంటుంది. ఈ ఇంటర్నెట్ యుగంలోనూ ఆ దేశ వ్యవహారాలు కూడా ఏవీ సవ్యంగా స్పష్టంగా బయటకు రావు. ఇతర దేశాల గురించిన సమాచారం కూడా ఆ దేశ ప్రజలకు సక్రమంగా అందదు. కేవలం చైనా రష్యాతో మాత్రమే ఉత్తర కొరియా కాస్త సఖ్యతగా ఉంటుంది. తాజాగా ఉత్తర కొరియాకు సంబంధించిన ఓ ఆసక్తికర కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 1974లో ఉత్తర కొరియాను కిమ్ తాత కిమ్ ఇల్ సంగ్ పాలించేవాడు. ఆ సమయంలో ఉత్తర కొరియా $73 మిలియన్ అంటే సుమారు 600 కోట్ల విలువైన 1000 వోల్వో కార్లతో పాటు ఇతర మెకానికల్ పరికరాలు కొనుగోలుకు స్వీడిష్ కంపెనీలకు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ప్రకారం స్వీడిష్ కార్ల కంపెనీ ఉత్తర కొరియాకు కార్లు అన్నీ అప్పగించింది. అయితే 49 ఏళ్లు గడుస్తున్న ఆ కంపెనీకి ఉత్తర కొరియా పాలకులు 1 రూపాయి కూడా చెల్లించలేదట. అప్పటినుంచి వడ్డీతో కలిపితే ఉత్తర కొరియా చెల్లించాల్సిన మొత్తం $330 మిలియన్ అంటే సుమారు 27,000 కోట్లకు చేరుకుంది. కాగా ఆ బకాయిలను చెల్లించే ఉద్దేశం ఉత్తర కొరియాకు లేదని ఆ స్వీడిష్ కంపెనీకి అర్థమైంది. ఉత్తర కొరియాతో చేసుకున్న ఆ ఒప్పందం గురించి, డబ్బులు చెల్లించకపోవడం గురించి 2016లో స్వీడిష్ ఎంబసీ ఓ ట్వీట్ చేసింది. తాజాగా న్యూస్ వీక్ అనే అంతర్జాతీయ పత్రికలో కూడా ఉత్తర కొరియా అప్పు గురించి వార్త ప్రచురితమైంది. కాగా 50 ఏళ్ల క్రితం స్వీడన్ నుంచి కొనుగోలు చేసిన కార్లను ఉత్తర కొరియా ఇప్పటికీ వినియోగిస్తున్నట్టు సమాచారం.